దేవునికి మహిమ కలిగిన కాక ప్రభునందు ప్రియా దేని బెడ్డారా పరిశుద్ధ గ్రంథంలోంచి యోనా గ్రంథము మొదట అధ్యాయము పన్నెండవ వచ్చినని చదువుకుందాం నన్ను బట్టి గొప్ప తుఫాను మీ మీదకు వచ్చినని నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకు వచ్చిన నాకు తెలిసి ఉన్నది నాకు తెలిసి ఉన్నది నన్ను ఎత్తి నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి సముద్రములో పడవేయుడి అప్పుడు సముద్రము అప్పుడు సముద్రము మీ మీదకి రాకుండా మీ మీదకి రాకుండా నిమ్మలించునని నిమ్మలించునని అతడు వారితో చెప్పాను అతడు వారితో చెప్పాను ప్రియా బిట్లారా పెట్టారా చదివిన ఈ లేఖన భాగం ధ్యానం చేస్తే ఇక్కడ ఈ పరిశుద్ధ గ్రంథంలోంచి యోనా గ్రంథం ద్వారా దేవుడు ఇక్కడ యోనాను కనుక యోనాని గురించి కనుక మనం ఆలోచన చేస్తే అమితయ్ కుమార్ యోన అయితే దేవుడు యోనాతో మాట్లాడుతున్నాడు ఫిర్యాదు ఏం పెట్టారా దేవుడు యోనాతో మాట్లాడుతున్నాడు దేవుని సన్నిధిలో ఉన్నాడు యోన దేవుని సముఖంలో ఉన్నాడు యోన అయితే దేవుడు యోనాతో మాట్లాడుతున్నాడు యోన ఇగో పలా నివనే పట్నం ప్రజలు చాలా ఘోరంగా పాపం చేస్తున్నారు వారు చేస్తున్న ప్రతి పాపము దోషాలు నా సమ్ముఖంలోకి వస్తున్నాయి కాబట్టి నీవు అక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటించు ఆ సువార్త ద్వారా అనేక మందిని రక్షించవచ్చు అని చెప్పి దేవుడు యోనాతో మాట్లాడాడు అయితే గమనించండి యోనా విన్నాడు యోనా దేవుని మాట విన్నాడు అని స్వరం విన్నాడు కానీ అతడు దేవుని చెప్పిన మాట ప్రకారం లోబడుకోకుండా దేవుని మాట ప్రకారం నడువుకోకుండా తన ఇష్టాన్ని నెరవేర్చుకోవాలని యోనా దేవుని సన్నిధిలోంచి బయటికి వచ్చాడు ప్రియా దేవుని పెట్లారా ఎప్పి అనే ప్రాంతానికి వెళ్ళాడండి అతడు నివినే పట్నం అనే ఆ పట్టణానికి వెళ్ళకోకుండా తారశీస్ అనే వాడ తారశీస్ వెళ్ళే ఆ వాడకు టికెట్ కొనుక్కొని అతడు ఆ వాడ ఎక్కినట్టుగా మనం చూస్తూ ఉన్నాం గమనించండి ఇప్పుడు యోన ప్రయాణమై అతడు బయలుదేరాడు ఎక్కడ బయలుదేరాడంటే నివ్నే అనే మహాపట్నానికి వెళ్ళమన్నాడు దేవుడు కానీ ఇక్కడ యోనా ఏం చేశాడంటే తర్షిష్ అనే గ్రామ పట్టణానికి వెళ్తానికి అతడు బయలుదేరాడు అంటే తన సొంత ఆలోచనల్ని అతడు తీసుకొని బయలుదేరినట్టుగా మనం చూస్తూ ఉన్నాం గమనించండి అతడు కేవి ఇచ్చినట్టుగా అంటే టికెట్ కొనుక్కున్నాడు ఆ ఎక్కాడు ఆ వాడలో అడుగు భాగానికి వెళ్ళాడు అతను నిద్రపోతూ ఉన్నాడు గమనించండి వాడ ప్రయాణం అవుతూ ఉంది వాడ ప్రయాణం అవుతూ ఉంటే కొంత సమయం గడిచిన తర్వాత చూడండి ఆ సముద్రంలో గొప్ప తుఫాను వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం గొప్ప తుఫాను వచ్చింది సముద్రం అంతా కూడా అల్లకొల్లంగా ఉంది వాడంతా కూడా గలిబిలిగా ఉంది గందరగోళంగా ఉందండి ప్రియాదేం పెట్టారా అక్కడ ఆ ప్రా ఆ వాడ యొక్క ప్ర ప్రయాణాన్ని చూసినప్పుడు ఆ వాడ క్షేమంగా లేదండి సముద్రం క్షేమంగా లేదండి గమనించినట్లయితే వాడ నావికులు అందరూ కూడా చాలా భయభ్రాంతులైపోతూ ఉన్నారు అదిగో ఎవరు దేవుడికి వారు పూజ చేసుకోండి ఆరాధించండి అని చెప్పి సంకేతాలు జారీ చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఫిర్యాదులారా గమనించండి ఈ చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే అప్పుడు వాడవారు మరి అందరి పేరు మీద చీటీ వేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే అది యోనా పేరు మీదుగా వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఆ వాడ నాయకులు ఎదురు ఎత్తులాడుతూ ఉన్నారు ఎవరు యోనా ఎవరు యోనా అని చెప్పి వారు ఆ ఓడంతా కూడా గాలిస్తూ ఉన్నప్పుడు అప్పుడు వారందరూ ఎదుగుతూ ఉన్నప్పుడు యోన అడుగు భాగాన ఒక ప్రా ఒక మూలన నిద్రపోతా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అప్పుడు ఓడ నాయకుడు వచ్చి అంటాడు పోయి నిద్రపోతా ఎందుకు నిద్రపోతున్నావు ఏంటి ఇంత గల్బీలుగా ఉన్నప్పుడు ఈ సముద్రం అంతా కూడా అల్లకొల్లంగా ఉంది ఓడలో ఉన్న ప్రజలందరూ కూడా అల్లకొలంగా ఉన్నారు అయితే నువ్వేంటి నిద్రపోతున్నావు అని చెప్పి ఇక్కడ యోన అడుగుతా అడుగుతూ ఉన్నారు అప్పుడు గమనించండి ఆయనకు అర్థమైపోయింది యోన అదిగో నన్ను దేవుడు నువ్వునే అనే మహాపట్నానికి వెళ్ళమంటే నేను ఎప్పేకి వచ్చి తర్శిస్కెళ్ళి వాడెక్కాను అంటే నేను దేవుని నుంచి ఆయన మాటకు లోబడుకోకుండా బయలుదేరాను ఆయన మాట వినకపోవటం వల్ల ఎంత గందరగోళమో ఒకసారి గమనించండి ఎంత అసమాధానమో పరిస్థితి ఒకసారి ఆలోచించండి ప్రియా దేవుని ఈ రోజున నీవు నేను మనము గమనించినట్లయితే దేవుని సన్నికి వస్తున్నావు మంచిది దేవుని సన్నిధిలో మనము ఆరాధిస్తున్నాం మంచిది దేవుని మాటలు వింటున్నా మంచిది అయితే విన్నా మాటల ప్రకారం నడుస్తున్నామా విన్నా మాట ప్రకారం జీవించగలుగుతున్నామా ఒకసారి ఆలోచన చేయాలి ఈరోజు అనేక మంది జీవితాల్లో కనుక ఆలోచించగలిగితే దేవుని సముఖముకి వస్తున్నాము అయితే దేవుడు చెప్పిన మాట వింటున్నామా ఆయన మాట వింటున్నామా ఆయన మాట ప్రకారం నడవగలుగుతున్నామా అయితే ఆయన మాట వింటే యోన నివనే పట్టణానికి వెళ్ళేవాడు అతడు క్షేమంగానే ఉండేవాడు గాని దేవుని మాట వినకపోవటం వల్ల దేవుని మాటకు ధిక్కరించడం వల్ల అంటే ఒక మాట చెప్పాలంటే యోన దేవునికి అవిధేయుడైపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అందుకని ఎంత గందరగోళమైన పరిస్థితి ఒకసారి ఆలోచించండి ఇక్కడ ఈ చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే అతడు అంటాడు ఈ తుఫాను నన్ను బట్టే వచ్చింది అంటే నేను అవిధేయుడిగా ఉండటం వల్ల చూడండి ఆ వాడలో ఎంతమందికి ఏమండి అసమాధానం కలిగించాడు ఆ వాడలో ఎంతమంది గందరగోళంగా ఉన్నారు ఎంతగా అసౌకర్యం అక్కడ కనపడుతూ ఉంది సముద్రం అంతా కూడా అల్లకూలంగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు నా దేవుని మాట అనగా దేవుని చిత్తంలో ఉన్న నీవు దేవుని ప్రణాళికలో ఉన్నా నీవు ఏమండి ఆయన మాటకు లోబడకపోతే నిన్ను బట్టి దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు నీ పట్ల ఒక సంకల్పం కలిగి ఉన్నాడు నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు ఎందుకంటే నీవు దేవునికి అవసరం దేవుడిని వాడుకోవాలని చూస్తున్నాడు ప్రియా దేని పెట్లరా ఈరోజు నా చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేసినట్లయితే అతనికి గమనించినట్లయితే అతను నన్ను బట్టే పెద్ద తుఫాను వచ్చింది నేను నా దేవునికి విధేయుడిగా ఉండవలసి నేను అవిధేయుడిగా ఉన్నాను అవిధేయుడిగా ఉండేపాటికి ఎన్ని శ్రమలు ఎన్ని కష్టాలు వచ్చినాయి అని చెప్పి అర్థం చేసుకొని అతను అంటాడు నన్ను బట్టే తుఫాను వచ్చింది ఇప్పుడు నన్ను ఏం చేయమన్నాడు నా నెత్తి సముద్రంలో పారవేయండి నా నెత్తి ఏమన్నాడు సముద్రంలో పారవేయండి అప్పుడు తుఫాను నిమ్మలమైపోద్ది సముద్రం కూడా పొంగుకోకుండా నిమ్మలంగా ఉంటుంది అప్పుడు మీరు కూడా క్షేమంగా ఉంటారు గమనించండి అప్పటి వరకు కూడా వారు ఓడలో ఉన్నవారు వాడను తేలిక చేయాలని ఎన్నో రకాల వస్తువులన్నీ కూడా సముద్రంలో పడవేశారండి ప్రియా దేని గమనించండి యోనాను బట్టి ఆ వాడలో ఎంత నష్టం జరుగుతుందో యోనాను బట్టి ఆ వాడలో ఉన్న ఆహార పదార్థాలు ఎన్ని పారవే వచ్చిందో చూడండి గమనించండి ఏది పారేస్తే ఆ ఓడ నిమ్మలంగా ఉంటుంది ఏది పారేస్తే సముద్రం నెమ్మలుగా ఉంటుంది అని గమనించినట్టయితే బైబిల్ అందులోంచి ఒక మాట చూడండి సామెత్ర గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచ్చాన్ని చదువుకుందాం అతిక్రమం దాచిపెట్టువాడు అతి క్రమములు దాచిపెట్టువాడు వర్దిల్లడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు పొందును వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము కనికరము పొందును ఇక్కడ మనం చదివిన ఈ లేఖన భాగం ధ్యానం చేసినట్లయితే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్దిల్లడు ఏమంటే ఇప్పుడు ఓన వెళ్ళి అడుగు భాగమున ఓడలో అడుగు భాగాన ఏమంటే ఎక్కడ ఉన్నాడు అడుగు బాగాన ఉన్నాడు ఇక్కడ అతిక్రమము ఆజ్ఞ మేరటమే అతిక్రమము ఆజ్ఞ మేరటమే అతిక్రమము ఇప్పుడు యోన అతిక్రమించాడు అయితే ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటే అడుగు బాగానే ఉన్నాడు యోన అంటే ఇప్పుడు ఏం చేశారు వాడు వారు వాడలో ఎన్నో ఆహార పదార్థాలు సముద్రంలో పారవేశారు గమనించండి పారవేయవలసింది అది కాదండి అతిక్రమము మనలో ఏదైతే ఉందో మన జీవితాల్లో ఎన్నో నష్టాలు జరుగుతూ ఉన్నాయి ఎన్నో కష్టాలు జరుగుతూ ఉన్నాయి ఎన్నో ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి అయితే ఎందుకు ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి ఏదో రకంగా మనం తేలిక చేసుకుందాం ఏదో రకంగా మన కుటుంబంలో ఉన్న సమస్యలు తేలిక చేసుకుందాం ఏదో రకంగా మన ఇబ్బందులు మనం పరిష్కారం చేసుకుందాం అనుకుంటున్నారు కానీ పారవేయవలసింది ఏంటిదండి ఆ ఓడలో ఉన్న సరుకులు కాదు పారవేయవలసింది అతిక్రమము అంటే ఆజ్ఞ మీరాడు దేవుని మాటకు ధిక్కరించాడు దేవుని మాట లోబడుకోకుండా ఉన్నదే అదే ఆజ్ఞ అతిక్రమమే పాపం ఆ సముద్రంలో గొప్ప అలలు లేగుతూ ఉన్నాయి ఆ అలలు లేగుతున్నప్పుడు ఆ పడవ ప్రయాణం సుఖముగా లేదు ఆ పడవ ఓడ ప్రయాణం అంతా కూడా గందరగోళంగా ఉంది కారణం ఆగ్న అతిక్రమమే పాపమండి ఇక్కడ మనం చదివిన లేఖను భాగం బట్టి ధ్యానం చేస్తే ఆ ఆజ్ఞ అతిక్రమమే పాపం కాబట్టి ఆ పాపాన్ని పాడవేయాలి ఆ పాపాన్ని విసర్జించాలి ఆ ఓడ ప్రశాంతంగా ఉండాలన్నా ఆ వాడలో వారందరూ కూడా ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి యోనంటున్నాడు అదిగో నేను ఆజ్ఞ అతిక్రమించాను కాబట్టి ఆ ఆజ్ఞ అతిక్రమమే పాపము అందుకనే అతిక్రమములు దాచిపెట్టువాడు వరిదిల్లడు ఆ వాడ అడుగు భాగానకెళ్ళి వెళ్ళి దాకులు మనం చూస్తా ఉన్నా ఈ రోజున మన జీవితంలో ఏ దోషము ఏ అతిక్రమము ఏ పాపము నీలో నాలో మనలో ఉందో దాన్ని మనం గమనించాలి అదిగో దాచబడిన పాపాన్ని మనం తీసి ఆ సముద్రంలో పాడవేయగలిగితే ప్రియా దేని పెట్టారా ఈరోజు అనేక మంది జీవితాల్లో అభివృద్ధి పొందలేకపోతున్నాం దీవెనలు పొందలేకపోతున్నాం ఆశీర్వాదాలు పొందలేకపోతున్నాం అందుకని కారణం ఏంటంటే ఆలోచన చేయగలిగితే అదిగో ఆ గ్రత్యమైన పాపము ఆ పాపం అనేది మనలో ప్రవేశించినప్పుడు అల్లకూలూలంగా ఉంటుంది సమాధానం ఉండదు క్షేమం ఉండదు బైబింధలోంచి కనుక ఆది కాండము మూడవ అధ్యాయము ఎనిమిదవని ఒకసారి చదువుకుందాం చల్లపూటను చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న తోటలో సంచరించుచున్న దేవుడైన విని దేవుడైన యహోవా స్వరము విని దేవుడైన రాకుండా దేవుడైన యహోవా ఎదుటకు రాకుండా తోట చెట్ల మధ్య దాగుకొనగా తోటల చెట్ల మధ్య దాగుకొనగా ఇక్కడ చదివిన లేఖన భాగం ధ్యానం చేసినట్లయితే ఇక్కడ దేవుడైన యహోవా చల్లబూట ఏదేను వనములు ఆయన సంచరిస్తున్నప్పుడు దేవుడని యహోవా చల్లబూటల ఆదాము అవ్వలేక జీవితాన్ని గమనిస్తే ఆదామా అని పిలుస్తూ ఉన్నాడు మనం గమనిస్తున్నాం ఎప్పుడైతే వీరు ఆదాము అవ్వలు దేవుడని యహోవా స్వరము విన్నారు వెంటనే వారు ఆ తోటలో ఉన్న ఒక చెట్టు చాటుకెళ్ళిపోయి దాక్కున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం గమనించండి వారు చెట్టు చాటును దాక్కున్నారు అంటే కార్మికు తెలుసా వారు తినవద్దన్న పండు తిన్నారు చేయొద్దన్న పని చేశారు అందుకని దేవుడిని యహోవా అదిగో వారిని చూచాడు యోనా అదిగో నివేకి వెళ్ళమని చెబితే అతడు తాడు శిష్యుకెళ్తా ఉన్నాడు దేవుడు చూస్తున్నాడు యోనా అడుగు భాగానికి వెళ్ళి దాక్కున్నాడు అలాగే ఈ యొక్క ఆదాము అవ్వల జీవితాన్ని కనుక ఆలోచన చేస్తే అదిగో దేవునికి కనపడుకోకుండా ఏమంటే చెట్టు చాటును దాక్కున్నారు గమనించాలండి దేవుని ప్రణాళికలో నీవు ఉన్నావు నువ్వు ఎక్కడ దాక్కున్నా సరే దేవుడు నిన్ను విడిచిపెట్టడు దేవునితో మాట్లాడుతున్నాడు అనేక మంది జీవితాలు కనుక గమనిస్తే అదిగో దేవుడు ఆయన సమ్ముఖం నుంచి దూరంగా పారిపోతూ ఉంటారండి ఆయన ప్రణాళికలో నీవు ఉన్నావు ఆయన దృష్టిలో నీవు ఉన్నావు ఆయనని ఎన్నుకున్నాడు ఆయనని వాడుకోవాలని చూస్తూ ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డ గమనించాలి ఆదాము అవలు ఏమండి దేవుని మాటకు లోబడుకోకుండా హవిదేవిలై ఆ చెట్టు చోట్న దాకునట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన అప్పుడు కూడా దేవుడు ప్రేమ గలివాడు దేవుడు గలవాడు కాబట్టి అదిగో ఆ దామును దేవుడు పిలుస్తూ ఉన్నాడు అలాగే యోనాని గురించి కూడా అదిగో దేవుడు ఇచ్చిపెట్టుకోకుండా యోనాను బట్టి ఆ సముద్రంలో గొప్ప తుఫాను కలిగించినప్పుడు ఆ ఓడంతా కూడా అల్లకొల్లోలంగా ఉన్నప్పుడు ఆ ఆ యోన అంటాడు ఇది నన్ను బట్టే ఇప్పుడు నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి అని చెప్పాడండి గమనించండి నన్ను ఎత్తి పడవేమన్నప్పుడు దానికి ఉన్న భావం ఏంటంటే అదిగో ఆ నాలో ఉన్న పాపం నీలో ఉన్న పాపాన్ని మనం ఎత్తి పారవేయాలి ఆ పాపాన్ని పారవేసినప్పుడు అప్పుడు దేవుడు ఏమండి మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు ఆ అవిదేత నీలో ఉండకూడదు అవిదేత నాలో ఉండకూడదు అతిక్రమను దాచిపెట్టుకోకూడదు ఏమండి ఆదాము సమాజానికి భయపడి రొమ్ములో ఉన్న పాపమును దాచుకున్నాడు పాపంని దాచుకోకూడదండి పాపాన్ని పారవేయాలి అదిగో నన్ను ఎత్తి సముద్రంలో పారవేయండి అంటే నాలో ఉన్న పాపాన్ని నీలో ఉన్న పాపాన్ని ఎప్పుడైతే నువ్వు పారవేస్తావో అప్పుడు నువ్వు ఆశీర్వాదంగా పొందుతావు దీవెనగా ఉంటావు మేలుకరంగా ఉంటావు ఆ ఆ వాడకి ఏమంటే ఎంత నెమ్మది కలిగింది ఏమో నాన్న ఎప్పుడైతే దాంట్లో పడవేశారు సముద్రంలో ఏమండి వాడ ఎంత నిమ్మలమైపోయింది సముద్రం ఎంత నిమ్మలమైపోయింది నీ జీవితంలో నీలో ఉన్న పాపం నీలో ఉన్నంత కాలము నువ్వు నెమ్మదిగా ఉండలేవు శాంతిగా ఉండలేవు సంతోషంగా ఉండలేవు ఆరోగ్యంగా ఉండలేవు ఏమండి కారణం ఏంటి తెలుసా దీని అందరి కారణం ఏంటంటే ఏ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది నీలో ఏ మూలైన దాచబడిన పాపం ఉంటే ఆ పాపం నీళ్ళు ఉన్నంత కాలము నీవు సమాధానంగా ఉండలేవు క్షేమంగా ఉండలేవండి ఆదాము అవల జీవితాల్లో తినవద్దన్న పండుతున్నారు ఏమంటే వారు చాటు దాక్కున్నారు కానీ వారి జీవితంలో కలవరాలు ప్రారంభమయ్యాయి వారి జీవితంలో భయం ప్రారంభమైంది వారి జీవితంలో దిగులు ప్రారంభమైంది వారి జీవితంలో సంతోషం లేదండి ఈరోజు నీ దేవుని బిడ్డ నీ జీవితంలో సంతోషం లేకపోవడానికి కారణం భార్యాభర్తల మధ్య ఈ రోజున సంతోషం లేకుండా పోటానికి కారణం ఎన్ని ఉన్నా సరే సంతోషం లేకుండా పోటగల కారణం నీ ఇంటిలో అన్ని ఉన్నాయి కానీ సంతోషం లేకపోవటగల కారణం తెలుసా అదిగో భక్తులైన ఏబు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఏబు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము కనుక ఇరవై మూడవ వచ్చిన మనం చదివినట్లయితే సర్వశక్తిని వైపు నీవు తిరిగి సర్వ శక్తిని వైపు నీవు తిరిగి తొలగించిన నీవు అభివృద్ధి పొందే నీవు నేను మనం గమనించాలి సర్వశక్తిని వైపు తిరిగి ఎడలా ప్రభు వైపును తిరిగితే ఆయన వెలుగు నీలోనికి వస్తుంది ఆయన వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది అందుకని లెమ్ము తేజరిల్లము యహోవ మహిమ నీ మీద ప్రకాశించుచున్నది ఆయన మహిమని మీద ప్రకాశిస్తున్నది ఎప్పుడు నీవు ఆయన వైపు తిరిగితే ఆయనలో ఉన్న ప్రభావం నీ మీదకి వస్తుంది ఆయనలో ఉన్న వెలుగు నీ మీదకి వస్తుంది ఆయన మీద ఉన్న ప్రకాశమానం వెలుగు నీలోనికి వచ్చినప్పుడు నీ కూడా దుర్మార్గం అంతా కూడా తొలిపోతుంది అందుకని అనేక మంది జీవితాల్లో సంతోషం లేకపోవడానికి గల కారణం అనేక మంది జీవితాల్లో ఆనందం లేకపోవడానికి గల కారణం వారిలో ఉన్న పాపమే వారికి ఆనందం లేకుండా చేస్తుంది వారిలో ఉన్న పాపము వారిని చీకలో తీసుకెళ్తుంది వారిలో ఉన్న అవిధేత వారిని చీకలో తీసుకెళ్తుంది పాపము ఒంటరి చేస్తుంది పాపము ఎవరు లేని స్థలంలో తీసుకెళ్తుంది పాపము ఏమన్నా సమాధులు దొడ్డులోకి తీసుకెళ్తుందండి గెరాశీల దేశంలో ఉన్న ఒక యవనస్తుడు ఏమంటే అతని భార్య ఉంది అతని పిల్లలుండారు తనకి కుటుంబం ఉంది కానీ ఆ వ్యక్తిని ఎక్కడ తీసుకెళ్తున్నాయి ఆ అవిధేత ఆ పాపము ఒంటరి చేసింది ఇప్పుడు ఆ వ్యక్తి గరాశీల దేశంలో ఏమంటే సమాధుల దొడ్డిలో ఒంటరివాడైపోయాడు తనకు భార్య ఉంది పిల్లలు ఉన్నారు కానీ ఆ వ్యక్తిలో ఉన్న అవిదేత ఆ వ్యక్తులు ఉన్న పాపము అతను ఒంటరివాణిగా చేసేసింది అతను ఎక్కడ తీసుకెళ్ళిందంటే సమాధుల దొడ్డులోకి తీసుకెళ్ళింది సమాధుల్లో ఎవరు ఉంటారండి గమనించాలి ఈరోజు అనేక మంది జీవితాల్లో దేవునికి వేరు చేస్తుంది పాపం దేవునికి వేరు చేస్తుంది సహవాసానికి వేరు చేస్తుంది ఏమండి అనేక మందికి భార్యకి ఏమండి బిడ్డలకి వేరు చేస్తుంది పాపం అందుకే నీ వైపు నీ చదుల లేఖను భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే నీవు కనుక ఆయన వైపు తిరగగలిగితే నీవు గనుక ఆయన వైపు చూడగలిగితే ఏమండి నీలో ఉన్న పాపని నువ్వు ఎడ్చిపెట్టి ప్రభువ ఇంతకాలం నీకు విరోధంగా పాపం చేశాను ఇంతకాలం నీ మాట వినుకోకుండా ధిక్కరించాను ఇదిగో భార్యకు దూరం అయిపోయాను బిడ్డలకు దూరం అయిపోయాను బంధువులకు దూరం అయిపోయాను సంఘానికి సమాజానికి దూరం అయిపోయానని చెప్పి నీవు గనుక ఆయన వైపు తిరగగలిగితే భయబిరంధుల నుంచి కనుక మనం చూసినట్లయితే ఒక ఆ సమర స్త్రీని కనుక మనం గమనిస్తే ఏమండి ఆమె ఊరు బయట బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు చేదుకుంటూ వస్తూ ఉంది ఏ సమయంలో చేదుకొస్తూ ఉందంటే ఇంచుమించు పన్నెండు గంటల సమయం అండి ఏ సమయం అంటే అది పన్నెండు గంటల సమయము ఏమండి అందరూ ఉదయకాలం వెళ్ళి నీళ్ళు తెచ్చుకుంటారు కానీ ఆమె మాత్రము ఒక్కతే పన్నెండు గంటల సమయంలో ఏమంటే ఆ బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు చేదుకుంటూ వస్తూ ఉంది అయిపోయింది ఒక్కటైపోయింది ఏమండి అందరూ కలిసి వెళ్తున్నారు కానీ ఆమె మాత్రము ఒక్కటే ఒక్కతే నీళ్ళ కోసం వెళ్తుంది కారణం ఏంటంటే ఆమెలో ఉన్న అవిదేత ఆమెలో ఉన్న అవిశ్వాసము ఆమెలో ఉన్న అపనమ్మకము ఆమెలో ఉన్న అవిదేత ఆమెను చేసింది అందుకని అదిగో ఆమె అనుకుంటుంది ఏంటి నా పరిస్థితి ఏంటి ఇగో ఎంతకాలం నేను దేవునికి వ్యతిరేకంగా జీవించాను ఎంతకాలము అదిగో నేను దేవుని విషయంలో ఎంతగానో దుఃఖంగా కలిగించానని చెప్పి ఆమె మనసులో ఉన్న ప్రతి లోపాన్ని దోషాన్ని సరిచేసుకుంటూ ఆమె దేవుని వైపు తిరిగిందండి నీ మనసు ఎప్పుడైతే ప్రభు వైపు తిరిగిందో ప్రభు నీ కోసమే అదిగో నీ ముందు వచ్చి నిలబడతాడు అదిగో ఆమె ఎప్పుడైతే ఆమె మనసు దేవుని వైపు తిప్పిందో ఆమె మనసులో ఉన్న విచారం ఆమెలో ఉన్న కృంగబాటుకి కారణం నాలో ఉన్న పాప ఉన్న అభిదేతను ఎప్పుడైతే గమనించి గ్రహించిందో వెంటనే ప్రభు ఆ సమయంలో అలసిపోయినప్పటికి కూడా ఏమండి ఆయన అలసిపోయినప్పుడు కూడా ఆమె ప్రభు వైపు తిరిగింది ఆమె మనసు అందుకని ప్రభు ముందుగా ఆమె కోసమే ఆ యాక్కువ బావి దగ్గర వచ్చి కూర్చున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం నీవు కనుక ఆయన వైపు తిరగగలిగితే నీ గుడారును దుర్మార్గతను నువ్వు తొలగించుకోగలిగితే నేను పాపిని ఇంతకాలము నా ఆవిదైతే నా కుటుంబంలో సమాధం లేకుండా చేసింది నా ఆవిదైతే నా భార్యకి నా భర్తకి లేకపోతే నా బిడ్డలకి సంతోషం లేకుండా చేసింది నన్ను బట్టే నా కుటుంబంలో ఇంతకాలం అభివృద్ధి చూడలేకపోయాము నన్ను బట్టే నా కుటుంబంలో శాపం వచ్చింది నన్ను బట్టే ఆనందం కోల్పోయాము నన్ను బట్టే సంతోషాన్ని కోల్పోయాము నన్ను బట్టి అని చెప్పి నీవు కనుక గుర్తించగలిగితే ఇప్పుడే ప్రభుని వైపు చూస్తున్నాడు ఇప్పుడే ప్రభునికి అవకాశమైపోతున్నాడు బిడ్డ నువ్వు గమనించినట్లయితే అదిగో సాతానని వాడు అవిదేవినిగా చేసి నిన్ను దేవునికి విరోధులుగా చేసి నిన్ను ఒంటరి వాణిగా చేస్తాడండి ఒంటరి వాణిగా చేయటమే కాదు వాడు నిన్ను దూరంగా తీసుకెళ్ళిపోతా ఉంటాడు నువ్వు ఎక్కడ ఉన్నప్పుడు కూడా నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా నువ్వు ఉన్న స్థలంలో ఉన్న కనుక నీ మనసు ప్రభు వైపు తిప్పగలిగితే నీ మనసు ప్రభు వైపు చూడగలిగితే ప్రభు యొక్క సహాయము నాకు కావాలని నువ్వు అడగగలిగితే ప్రభు అంటాడు లెమ్ యహోవా మహిమని మీద ఉదయిస్తా ఉంది నీ మీదకి వెలుగొస్తుంది నీ మీదకి నా మహిమ వస్తుంది అదిగో నువ్వు చీకట్లో ఉన్నా నువ్వు ఏ స్థలంలో ఉన్నా నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా సరే నువ్వు గనుక ఆయన వైపు చూడగలిగితే ప్రియాదురు పెట్టలారా ఈ చదివిన లేఖన భాగం ధ్యానం చేసినట్లయితే అదిగో లెమ్ము తేజరిల్లుము యహోవ మహిమ నీ మీద ఉదయిస్తుంది ఏమండి అతడు ఒంటరివాడిగా ఉన్నాడు ఎక్కడ ఉన్నటువంటి సమాధుల దొడ్డిలో ఉన్నాడు సమాధుల దొడ్డులో ఉంటే ప్రభు వైపు అతను మనసు చూసినప్పుడు ఏమండి ఆ యేసు ప్రభు వారు ఆ సముద్రం మీద కాటి వచ్చి ఆ పందులు ఆ మేపుతున్నటువంటి ఆ ప్రాంతం ఎంతో భయంకరమంది అలాంటి సమాధులు ఉన్న ప్రాంతం అది అక్కడికి ప్రభువు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడు దేవుని స్తోత్ర ప్రియాదేమారా గమనించాలండి అప్పుడు ప్రభు అదిగో ఆ వ్యక్తి దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం అదిగో ఆ వ్యక్తులు ఆ సమూహము అనగా సేన అనే సమూహము దెయ్యములు అతను పట్టి ఉన్నాయి అతను ఒంటరి చేసేసింది అతనికి దూరం చేసేసింది అతను ఇంటికి దూరం చేసేసినాయి అతను ఒంటరి చేసింది అవిదేత అనేది ఒంటరి చేస్తుందండి చేస్తుంది అండి పరిశుద్ధ గ్రంథం నుంచి సామెత గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చిన చదువుకుందాం నీతి జనములకు ఎక్కుట ఎక్కుటకు కారణము కారణము పాపము ప్రజలకు అవమానము తెచ్చును పాపము ప్రజలకు అవమానము తెచ్చును ప్రియా దేని పెట్టారా ఈ చదివిన లేఖన భాగం బట్టి ధ్యానం చేస్తే నీతి జనములకు ఎక్కుటకు ఘనతకు కారణం అవుతుంది అంటే ఇక్కడ పాపం అనేది నువ్వు నీతిగా నడిస్తే నువ్వు నీతిగా జీవిస్తే జనములందరిలో కూడా నువ్వు ఘనత పొందుతావు అయితే పాపం చేస్తే పాపం ఏం చేస్తుంది ప్రజలకు అవమానం చేస్తుంది ఏమండి పాపం అనేది ఏం చేస్తుంది ప్రజలకు అవమానం తెస్తుంది ఇప్పుడు యోన అవిదేత ఎంతగా అవమానం వచ్చింది ఎంత నష్టం వచ్చింది ఏమంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ స్కెరశీల దేశంలో ఉన్నటువంటి వ్యక్తి పాపం చేయటం వల్ల ఎంత అవమానం వచ్చింది ఆ కుటుంబ మీదకి ఎంత అవమానం కలిగింది ఈరోజు ప్రియా దేని బిడ్డ ఒక అవిదేత అనేది పాపం చేస్తే ఆ అవిదేత వల్ల వచ్చేది పాపం పాపం వల్ల వచ్చేది ఏంటంటే అవమానము ఈరోజు అనేక మంది జీవితాల్లో అవమానం పోలైపోతూ ఉన్నారు అవమానం వచ్చినప్పుడు వారు పైకెత్తలేరు అవమానం వచ్చినప్పుడు వారు వారి పైకెత్తి ఆనందంగా సంతోషంగా ఉండలేరండి ప్రియా దేని బిడ్డ అందుకని నీ గురు నుంచి దుర్మార్గతను తొలగిస్తే మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తానంటున్నాడు ఎంతకాలము అవమానంతో జీవించి ఎంతకాలము అవమానంతో బ్రతుకుతూ వెల్లబుచ్చుతూ ఉన్నారు అయితే ప్రభు మాట్లాడుతున్నాడు ఎంతకాలము ఈ అవమానము ఎంతకాలము ఈ కష్టము ఎంతకాలము ఈ నిందలు అని చెప్పి ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియాదేన బిడ్డరా అవమానం జరిగినప్పుడు ఎంతగా కృంగిపోతూ ఉంటారు అదిగో ఆ యవనస్తుడు సమాధుల దొడ్డిలో ఉండాడు ఆ ఇంటికి ఎంత అవమానమండి కారణం తెలుసా అతను అవితే అట్లా ఉన్న పాపము అందుకే ప్రభు ఆ వ్యక్తిలో ఉన్న ఆ పాపాన్ని తొలగించాలని ఆ వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు అతడు వెంటనే తనలో ఉన్న పాపను విడిచిపెట్టుకున్నాడు అతడు యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేని ఈ చదివిన లేఖన భాగం ధ్యానం చేసినట్లయితే మన జీవితంలో కూడా యువనాన్ని బట్టి చూసినప్పుడు నీలో నాలో ఉన్న ఆవిదేత దాన్ని మనం విడిచిపెట్టగలిగితే అది పారవేయగలిగితే మన గుడారం నుంచి దాన్ని తొలగించగలిగితే అంటే తీసివేయాలని మనసుని కలిగితే దాన్ని పారవేయాలని మనసుని కలిగితే అప్పుడే నీ జీవితంలో దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేయగలుగుతుంటాడు ఎందుకంటే ప్రియాదేవిలారా ఈ రోజున మానవుడు ఎవరిని జీవించాను ఒకసారి ఆలోచన చేయగలిగితే దావిదంటాడు నేను నా తల్లి గర్భంలో నేను పెండమినయను కానీ నేను పాపంలో పుట్టాను పాపలను పెరిగాను అందుకని నాలో పాపముంది నా ఆలోచనలో పాపం ఉంది నా తలంపులో పాపం ఉంది కాబట్టి నేను వాటిని విసర్జించాలి వాటిని తీసివేయాలి వాటిని పారవేయాలి అని చెప్పి ఏ రోజైతే నీలో ఒక ఆలోచన కలిగిద్దో అప్పుడు దేవుని పట్ల అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు ఫిర్యాదు దేని గమనించినట్లయితే ఈ ఉదయకాలం ఈ సందేశం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు ఎంతకాలము అవిధేత ఎంతకాలము అవిశ్వాసము ఎంతకాలము అవమానము మనతో జీవిస్తూ ఉంటాయి వాటి వల్ల మనకు వచ్చే లాభం ఏం లేదని చెప్పి గుర్తించగలిగితే ఇదేమి క్రి అనుకూలమైన సమయము ఈ సమయంలో దేవుడు ఏమండి నీ పట్ల నా పట్ల అద్భుతమైన కార్యాన్ని చేయాలనుకున్నాడు ఎందుకంటే అతిక్రమలు దాచిపెట్టివాడు వర్ధిల్లుడు నా జీవితంలో కూడా అనేకమైన అవిధేతలు అనేక లోపాలు అనేక రకాలైన అవిశ్వాసము ఎన్నో రహస్య దోషాలు లోపాలు నాలో ఉన్నప్పుడు ప్రభు ఎదుట దేవాని పాపినని చెప్పి నాలోని ప్రతి పాపమును ప్రతి దోషాన్ని ఒప్పుకున్నప్పుడు ఏమంటే కనికరం గల దేవుడు కృపగల దేవుడు నా పాపములు క్షమించాడు నా దోషాలకు క్షమించాడు ఆయన రక్తంలో నన్ను కడిగాడు అందుకని ఆయన సన్నిధిలో నేను నీతి మంత్రుడిగా ఏసు రక్తం ద్వారా కడగబడ్డాడు బట్టి నాలోని ప్రతి పాపాన్ని తీసివేసి పరిశుద్ధుడిగా నీతి చేసి అనేక మందికి ఆశీర్వాదం Yalan lain Udah esok ఫిర్యాదు బిడ్డ ఈ ఉన్న నీ జీవితంలో కూడా నువ్వు ఆలోచన చేయగలిగితే ఇదిగో ఎంతకాలం నువ్వు అవమానం పాలవుతా ఉన్నావు ఎందుకు కురిగిపోతున్నావు ఎందుకు వంటరి పడైపోతున్నావు అంటే మనలో ఉన్న పాపమే మనల్ని అవిధాలుగా చేస్తుంది అందుకని నీవు ఇదే మీకు అనుకూల సమయం ఈ రోజున నువ్వు సన్నిధిలో మో మోకరించి ప్రార్థన చేయగలిగితే అదిగో నీ పాపను ఒప్పుకోగలిగితే నీవు నీ బిడ్డకి దీవెనకరంగా ఉంటావు నీవు నీ కుటుంబానికి సంతోషకరంగా ఉంటావు గమనించండి అదిగో ఎలా వాక్యంలో ఐదో అధ్యాయం ఏదో చదివితే అదిగో మా తండ్రులు పాపం చేసి గతించిపోయారు వారి శిక్షను మేము అనుభవిస్తున్నాము ఈ సందేశం నీ జీవితంలో నీ పాపను ఒప్పుకోకపోతే ఆ పాపం నీ బిడ్డల మీద పడతాయి ఆ పాపం నీ ఇంట్లోనే ఉంటాయి అప్పుడు నువ్వు ఎలా సంతోషంగా ఉంటావు ఎలా ఆనందంగా ఉంటావు అందుకనే ఈ సమయంలో పరిశుద్ధ ఆత్మీయుడు మాట్లాడుతున్నాడు నీవు నీ పాపను ఒప్పుకోగలిగితే నీ దోషాలు ఒప్పుకోగలిగితే ఏసు రక్తంలో కడగబడతాడు అప్పుడు నీవు నీతి మందిగా ఉంటావు నీ పిల్లలకి దీవనకరంగా ఉంటావు నీ కుటుంబానికి సంతోషకరంగా ఉంటావు జక్కయ జీవితంలో కనుక మనం ఆలోచన చేస్తే అతడు ఏసు ఎవరో చూడనుకున్నాడు అతను మేడు చెట్టు ఎక్కినప్పుడు అప్పుడు ప్రభు ఆ చెట్టు కిందకు వచ్చాడు జక్క త్వరగా దిగుము అని చెప్పినప్పుడు అతను వెంటనే సంతోషంగా దిగాడండి అదిగో దిగి ఇదిగో నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చినది అన్నాడు అంటే జక్క ఇంట్లో కేసాయి వస్తున్నాడు అప్పుడు ఈ జక్క ఇంటిలో శాపముంది జక్క ఇంట్లో పాపం ఉంది ఉంది అన్యాయం ఉంది మోసం ఉందండి అందుకని ప్రభుత్వ నిలబడి అంటాడు అదిగో ప్రభు అని ఎవరైతే అయితే అన్యాయంగా తీసుకున్నానో వారికి అదిగో నాలుగద్దులు ఇచ్చేస్తున్నాను సగం మెదలకి ఇచ్చేస్తున్నాను నా ఇంట్లో అక్రం ఉంటాకి వీల్లేదు నా ఇంట్లో అన్యాయం ఉంటాకీ లేదు నా ఇంట్లో పాపంతో సంపాదించింది ఏది వంటాకి లేదని చెప్పి పారవేశాడు విసర్జించాడు ఏసుని ప్రేమించాడు యేసుని స్వీకరించాడు యేసుని తన ఇంట్లో చేర్చుకున్నాడు ప్రియా దేని బెట్లేరా అందుకని ఇప్పుడు జక్కే గురించి గనక మనం చదివితే ఇతను కూడా అబ్రహాము కుమారుడే ఇతని ఇంటికి నేడు రక్షణ వచ్చింది ఈ ఇంటిలోకి రక్షణ వచ్చింది అనగా గొప్ప వెలుగు వచ్చింది గొప్ప సంతోషం వచ్చింది గొప్ప ఆనందం వచ్చింది ప్రియా దేని బిడ్డల అంతవరకు కూడా ఆ ఇంట్లో శాపం ఉంది ఆ ఇంట్లో పాప పాపం ఉంది ఆ ఇంట్లో మోసం ఉంది ఆ ఇంట్లో అక్రమ ఉంది ఆ ఇంట్లో చీకటి ఉంది ఏమండి అందుకని ఆ ఇంట్లో సంతోషం లేదండి ప్రియా దేని పెట్టలేరా ఈ రోజు అనేక మంది కుటుంబాలు సంతోషం లేకపోవడానికి గల కారణం ఆ ఇంట్లో పాపం ఉంటుంది వారి పిత్రుల పాపం వారి పాపం వారి దోషాలు ఆ ఇంట్లో నివాసం చేస్తున్నాయి అందుకని గుడివారి నుంచి దుర్గమార్గ తువగా నువ్వు తొలగించగలిగి ఏసు వైపు చూడగలిగితే జక్కయ్య ఏ రోజైతే యేసు వైపు చూడాలనుకున్నాడు ఏసును చూడనుకున్నాడు ఆ రోజు ఏసై వైపు తిరిగాడు జక్కయ్య అప్పుడు జక్కయ్య వైపు ఏసై తిరిగాడు ఏ జక్క వైపు తిరిగాడు ఆ ఇంట్లో గుడారు దుర్మార్గత అంతా కూడా వెళ్ళిపోయింది ఆ ఇంట్లో సంతోషం మొదలైంది ఆనందం మొదలైంది ఆ ఇల్లు ఒక చిన్న పరలోకంలాగా మారిపోయింది ప్రియాదని బిడ్డలరా ఈ సందేశం జీవితంలో అదిగో నన్ను బట్టి నా ఇంట్లో సంతోషం లేదు నన్ను బట్టి నా కుటుంబంలో సంతోషం లేదని చెప్పి ఒక తల్లిగా ఒక తండ్రిగా నీవు గనుక మోహరించి ప్రార్థన చేయగలిగితే అదిగో నన్ను బట్టి నా కుటుంబం సంతోషించాలి నన్ను బట్టి నా బిడ్డలు సంతోషించాలి నన్ను బట్టి నా భార్య సంతోషించాలని ఆలోచన కలిగితే ఇప్పుడే ప్రభు వైపు తిరుగు ఆయన వైపు తిరుగుతాడు నీ ఇంట్లోకి ఆయన వెలుగు నీ ఇంట్లోకి ఆయన మహిమ వస్తుంది అట్టి కృప దేవుడు మనందరి దయచేయను గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం తల వంచినట్టుతే ప్రేమగల ప్రేమ గల దేవా మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మీ నామమును కొందరాలు స్తోత్రాలు చెస్తున్నా దేవా ఈ రోజున నా ఇంట్లో నన్ను బట్టే శ్రమ నన్ను బట్టే కష్టము నన్ను బట్టి శాపం అని చెప్పి గుర్తించగలిగితే అయ్యో నన్ను ఎత్తి సముద్రంలో పరవేమన్నప్పుడు నాలో ఉన్న అవిదేత పారేసినప్పుడు నాలో ఉన్న ఆ పాపాన్ని పారవేసినప్పుడు నాయన మీరు నాలోనికి వస్తారని నా ఇంట్లోకి వస్తారని నా ఇంట్లో సంతోషం సమాధానం ఉంటుందని దేవా ఈ సందేశం ద్వారా మీరు తెలియపరిచిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ మీ నామానికి మహిళ తెచ్చుకోమని ద్వారా ఈ వారు మోహరించి ప్రార్థన చేస్తూ వారిలోని ప్రతి పాపమును దోషాలను ఒప్పుకొని విడిచిపెడుతున్నారో ఆ గృహలోకి మీ వెలుగు పంపించండి ఆ గృహలోకి మీ యొక్క ఆత్మను పంపించండి మీ మహిమను పంపించి ప్రతి కొద్దులు కొరతలు కూడా తీర్చి సంతోషం ఇచ్చి మీరే మహిం పొందమని ఏస్తున్నాం పెట్ట స్థుతులతో అడిగి పెట్టుకొని పొంది తండ్రి తండ్రి మన తండ్రి ఎందుకంటే ప్రేమ కుమారుని క్రీస్తు వారి కృప పరిశుద్ధ సహవాసము సమాధానం శిరోజు మనందరికీ సరలోక పరిశుద్ధులందరికీ ఆయన రాకర పర్యాంతము సదాకాలము దేవుడి కృప ప్రతి గృహంలో నింపబడునుగాక ఆమె ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ ప్రభు అనే శ్రీ వందనాలు మరి ఈ టెలివిజన్ పరిచయం ద్వారా అనేక మందికి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడి కృప చూపించాడు మరి ఇంకా అనేకమైనటువంటి సందేశాలు మీరు విని మేలు పొందాలని ప్రభు పెట్ట మన చేస్తూ ఫాస్టర్ చేర్చి ప్రేమ్చంద్ గారు యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నూతనమైన సందేశాలు మీరు కావాలంటే బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి మరిన్ని నూతనమైన సందేశాలు విని మీరు ఆత్మీక మేలు పొంది ప్రభు ద్వారా మీరు దీవించబడతారని మిమ్మల్ని మనవ చేస్తూ ఈ సందేశాన్ని మీకు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని గాక ఆమె మా ఆరాధన కార్యక్రమంలో ప్రతి ఆదివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు జరగను ప్రతి బుధవారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు జరగను ప్రతి శుక్రవారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకే జరుగును ప్రతి శనివారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు సిద్ధపాటు ఆరాధన జరుగును ప్రతి నెల మొదటి ఆదివారం బల్లారాధన జరుగును ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు ఆరాధన జరుగును మా యొక్క అడ్రస్ నీతి ప్రార్థన మందిరము ఫాస్టర్ నగర్ యనమల కుదురు మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్లు మా ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ సిక్స్ జీరో వన్ త్రీ ఫైవ్ మరి యొక్క నెంబరు సెవెన్ నైన్ ఎయిట్ వన్ సిక్స్ నైన్ నైన్ సెవెన్ ఫైవ్